వచ్చాక ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వినియోగించుకోవడానికి పోలీసులు ఉన్నారు. మాకు ఎలాంటి అపాయం లేదు, మేము స్వేచ్ఛగా మా యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అనే మనోధైర్యాన్ని కల్పించే నిమిత్తం ఈ యొక్క బ్లాక్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రశాంతంగా మా సిబ్బంది కాన్స్టిట్యూన్స్లో సమస్యాత్మక ప్రాంతాలలో కూడా ఆర్డినెన్స్ వచ్చి ఆపరేషన్లు నిర్వహిస్తున్నాం. 17 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్టులు కూడా ఆల్రెడీ 24/7 నిర్వహిస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా 1.5 కోట్ రూపాయల ఖర్చు సంబంధించి ఇంకా ఎక్కువనే క్యాష్ని సీజ్ చేయడం, అదేవిధంగా ఎన్డీపీఎల్ ఇక్కడ ఏదైతే మన కర్ణాటక నుంచి వచ్చిందో అది కూడా ఎక్కువ మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ ఓటింగ్లో స్వేచ్ఛగా పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు బాధపడినట్లయితే వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వినియోగించుకోవాలి అనే మెసేజ్ మనం సొసైటీకి ఇవ్వడం అనేది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.